హిందూపురం. వీరంతా లేపాక్షి నాలెడ్జ్ హబ్ నిర్వాసిత రైతులు. హబ్ ఏర్పాటైతే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అత్యంత ఖరీదైన సాగు భూమిని వీరంతా 2006లో ప్రభుత్వానికి అప్పగించారు. చిలమత్తూరు మండల పరిధిలోని ఈ భూములను అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హిందూ గ్రూప్కి కారుచౌకగా కట్టబెట్టింది. ఆ తర్వాత సదరు సంస్థ వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు తేలడంతో భూములను ఈడీ జప్తు చేసింది. జగన్ సీఎం అయ్యాక ఈ భూములను ఆయన దగ్గరి బంధువులకు అత్యంత చౌకగా కేవలం 500 కోట్ల రూపాయలకే దక్కేలా ప్లాన్ చేశారు. 16 ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 175,000కి మా భూములు చౌకగా తీసుకొని ఆపదేం చెప్పినాడు, ఇక్కడ పరిశీలనలు చేస్తాము, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాము, ఉపాధి కల్పిస్తామని చెప్పినాడు. అప్పుడు ఇంతవరకు 15 సంవత్సరాలైంది, 15 సంవత్సరాల నుంచి కూడా ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు, మాకు ఉపాధి లేదు, మేము 15 ఏళ్ళ నుంచి నష్టపోయినాం రైతులు. మా పిల్లలు పనులు లేక ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పోయి కూలి చేసి భార్య అవుతావా, బిడ్డ అవుతావా, తెల్లు అవుతావా, తండ్రి అవుతావా, జీవనాభాగం చేసుకుంటాను. అయినా ఇప్పుడైనా ప్రభుత్వం ఉండే ప్రభుత్వమైనా కానీ కన్ను తెరిచి జగన్మోహన్ రెడ్డి గారు కన్ను తెరిచి మా భూములు మాకు కావాలా, లేదు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమైనా కన్ను తెరిచి మా భూములు మాకు ఇచ్చేది కావాలా. అదకాలు ఏవి మాకు ఒక బ్యాంకులో పోతే ఒక అప్పీరు, రైతు భరోసా లేదు, ఉపాధి లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏమీ లేదు. మేము బతికేది ఎట్లా? మా జీవనోపాయం ఏమి? మా పిల్లల భవిష్యత్తు ఏమి? ఈ పొద్దు మా పిల్లలు బిడ్లు ఒక అకోరిస్తాను. మేము రాజశేఖర రెడ్డి నుంచే కదా మేము అకోరిస్తాం లేదు. ఈ పొద్దు ఆ పొద్దు ఆయన భూములు పెట్టుకోగానే కదా మేము ఈ పొద్దు మాకు ఈ కర్మ కొడుకు ఇవ్వద్దు. వాళ్ళు తిన్నాయనో వాళ్ళ మానిమామకో 8,000 కోట్లకు అమ్ముతా ఉన్నాడు ఈ భూమి. ఆ భూమి అమ్మేసిన తర్వాత మేమేం చేసేది? కాబట్టి దయచేసి మా భూములు మాకు కావాలి. గెలిచేది చంద్రబాబే, వచ్చేది సైకిలే, ఖచ్చితంగా గెలిచి తెచ్చి మన భూములు మనకి ఇస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాము. హబ్ కోసం తమ నుండి సేకరించిన భూముల్ని ఇప్పుడు కొందరు అప్పనంగా కొట్టేయడానికి ప్రయత్నిస్తుండటంతో రైతులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.